మనకి తెలియదు అని ఆ చెప్పాడు ఆయన. ఆ తర్వాత శేషేంద్ర శర్మ గారు కవిత్వం అంటే, ఓ శేషేన్ నీకు కవిత అంటే ఒక ద్రాక్ష ఒక ఉత్ప్రేక్ష కలిపి తాపీగా లేని గుండెల్ని కాపీ ఒక ద్రాక్ష రసవంతంగా ఉండాలి కవిత్వం, ఉత్ప్రేక్ష అలంకారయుతంగా ఉండాలి, తాపీగా లేని గుండెల్ని కాపీ కొట్టడం అంటే మనసులో బాధ చెప్పాలి, బాధ కవిత్వానికి పర్యాయ పదం అన్నాడు శ్రీశ్రీ. ఇలా కవులు కవిత్వం అంటే ఏమిటో చెప్పండి అంటే మళ్ళీ కవిత్వం చెప్పారు వాళ్ళు. అయితే ప్రాచీన అలంకార సంస్కృత సాహిత్యం చాలా గొప్పది. ఈ ప్రపంచంలో సాహిత్యాల్లో గల ఒక్క సంస్కృతం చదువుకుంటే భారతదేశాన్ని గెలవచ్చు, ఇంగ్లీష్ కూడా చదువుకుంటే ప్రపంచాన్ని గెలవచ్చు. ఆ రెండు సాహిత్యాలు అంత గొప్పవి. అందులో ఈ కవిత్వాన్ని గురించి చాలా సూక్ష్మంగా చర్చించి అలంకార శాస్త్రం చాలా గొప్పది మనకి, వాళ్ళన్నీ చెప్పేశారు కవిత్వం అంటే చెప్పేశారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే అసలు కవి అనే పదంలో కవి అంటే వర్ణించేవాడు అని అర్థం. కవి అంటే వర్ణన చేసేవాడు అని. వర్ణము అనే మాట ఉంది, ఆ వర్ణము అనే మాటకి రంగు అనే అర్థం ఉంది, అక్షరము అనే అర్థం ఉంది. చిత్రకారుడు రంగులతో బొమ్మేస్తాడు, కవి అక్షరాలతో బొమ్మేస్తాడు. చిత్రకారుడు రంగులతో వేసిన బొమ్మని మనం బాహ్యనేత్రంతో చూసి ఆనందిస్తాం, కవి అక్షరాలతో బొమ్మలేస్తాడు, అక్షరాలతో వేసిన బొమ్మల్ని మన మనోనేత్రంతో చూస్తాం. కాబట్టి కవిత్వం అంటే వర్ణన, పెయింటింగ్ అన్నమాట. అంటే కవి కూడా చిత్రకారుడు లాంటి వాడే. అయితే పెయింటింగ్కి కవిత్వానికి తేడా చెబుతూ, ఏ పెయింటింగ్ ఈజ్ ఎ సైలెంట్ పోయమ్ అండ్ ఏ పోయమ్ ఈజ్ ఎ టాకింగ్ పిక్చర్ అన్నాడు. ఏ పెయింటింగ్ ఈజ్ ఎ సైలెంట్ పోయమ్ అన్నాడు, పోయమ్ ఈజ్ ఎ టాకింగ్ పిక్చర్ అన్నాడు. కాబట్టి వర్ణన, కవిత్వం అంటే వర్ణన. ఈ వర్ణన ఎట్లా ఉంటుందంటే, వాడు ఎలా చేస్తాడంటే కవి వర్ణన అలంకారయుతంగా చేస్తాడు, రసవంతంగా చేస్తాడు, తర్వాత రమణీయార్థ ప్రతిపాదక శబ్దంతో చేస్తాడు, ధ్వనిగర్భితంగా చేస్తాడు, భావనాశక్తితో చేస్తాడు కవిత్వాన్ని. ఈ వర్ణ